మన విజన్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన రాగి జావా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి రాగుల పిండి, బెల్లము, పాలు, యాలకుల పొడి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ రాగుల పిండి తీసుకోవాలి. ఈ రాగుల పిండిని మనము రాగులను మిల్లులో వేసి కానీ లేదా ఇంట్లో మిక్సీలో కానీ ఇలా పిండిలా తయారు చేసుకోవచ్చు. తర్వాత దీనిలో కొంత వాటర్ వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకుంటూ ఉండాలి. మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. మనం ఇంతకుముందు 2 స్పూన్ల రాగుల పిండి తీసుకున్నాం కదండి, దానికి 2 గ్లాసు వాటర్ సరిపోతాయి. ఈ వాటర్ కాస్త మరిగిన తర్వాత ఇంతకుముందు తీసుకున్న రాగుల పిండిని ఇందులో వేసి కలుపుతూ ఉండాలి. ఇలా కాస్త మరిగే వరకు చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి. ఇది స్వీట్నెస్ కోసం 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది, కావాలంటే మరి కాస్త వేసుకోవచ్చు. ఈ రాగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి, ఇది ఎముకల బలానికి కూడా బాగా తోడ్పడుతుంది. తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. రాగులు అధిక బరువును తగ్గించడానికి ఎంతో తోడ్పడతాయండి, ఎదిగే పిల్లలకు ఈ రాగులు ఎంతగానో ఉపయోగపడతాయండి. తర్వాత దీనిలో 1 కప్ పాలు వేసుకోవాలండి. పాలు వేయడం వల్ల రాగుల జావకి మరింత టేస్ట్ వస్తుంది. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత కాస్త దగ్గరికి అయిన తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసి గ్లాసెస్లో సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయిన రాగుల జావా రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.